మాతృభాషా విశిష్టత అనే అంశంపై ప్రసంగ పోటీలు నిర్వహిస్తున్నటువంటి న్యాయ నిలయంలో నా నమస్కారములు. నా పేరు కేసిరెడ్డి సత్యమణి. నేను 10వ తరగతి ఆంగ్ల మాధ్యమంలో చదువుచున్నాను. అమ్మ ఒడిలో బిడ్డ మొదటి పలికే పదం అమ్మ. ఆ పదంతో పాటు తీయగ నెమ్మదిగా పలికే భాష మన మాతృభాష. అమ్మ భాష అంటే మన మాతృభాష. దేని వంటి తీయనైన భాష మన మాతృభాష. మకరంద బిందు బృందరస చందిని మన మాతృభాష. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మనం ఎన్ని భాషలు నేర్చుకున్నప్పటికీ మన మాతృభాష మాత్రం మర్చిపోలేము. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుంచే మన మాతృభాష వాడుకలో ఉన్నదని పురాణ శాసనాలు తెలియజేస్తున్నాయి. కనుక మన మాతృభాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని అంటారు. ద్రవిడ భాష నుంచి ఉద్భవించిందే మన మాతృభాష. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. బహుభాషాతనాన్ని భాషా భిన్నత్వాన్ని అందరికీ తెలియజేసేందుకు అవగాహన కల్పించేందుకు ఆ రోజున భాషా దినోత్సవం మనం జరుపుకుంటాము. అలాగే తల్లి తన ఒడిలోని బిడ్డకు ఉగ్గిపాలతో పాటు రంగరించి నేర్పించేటువంటి భాష మన మాతృభాష. అమ్మ భాష అంటేనే మన మాతృభాష బాధనైనా ఆనందాన్నైనా మన మనస్సులోని తేలికగా ఇతరులకు వ్యక్తపరిచేందుకు అనువుగా ఉండేందుకు వాడుకునే భాష మన మాతృభాష. మన మాతృభాష గురించి చెప్పాలంటే తెలుగు రాష్ట్రమందు తెలుగు బిడ్డగా పుట్టి, తెలుగు రాష్ట్రమందు తెలుగు బిడ్డగా పుట్టి, తెలుగు మాతృభాష కలిగి ఉండి విలువ లేదట నుంచి తెలుగులో పలకక విలువ ఎటుల కలుగు తెలుగు బిడ్డ. మన మాతృభాషలో విద్యను సులువుగా అభ్యసించవచ్చు. ఏ విషయాన్నైనా సరే మనం సులువుగా గుర్తుంచుకోవచ్చు. ఇతర భాషలో నేర్చుకున్న విషయం మన మెదడులో మాత్రమే గుర్తుంటుంది, కానీ మన మాతృభాషలో నేర్చుకున్న విషయం మాత్రం మన మనస్సులో ముద్రించబడుతుంది. ఎప్పటికీ మర్చిపోలేము కూడా. ఎల్ల భాషల మేడలకు మన మాతృభాష పునాది అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఇటువంటి మన మాతృభాష గురించి కృషి చేసిన వారు ఎందరో కవులు ఉన్నారు. వారిలో ప్రజాకవిగా పేరు పొందినటువంటి శ్రీ కాళోజీ నారాయణరావు గారు ఒకరు. ఈయన 1914 కర్ణాటక రాష్ట్రం బీజాపురం జిల్లాలోని రెట్టిహాలు గ్రామంలో జన్మించారు. ఈయన పుట్టిన తారీఖు 9 సెప్టెంబర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాష దినోత్సవంగా ప్రకటించింది. ఈయనకు భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ ఇచ్చి సత్కరించినది. అలాగే శ్రీకృష్ణ దేవరాయలు మన మాతృభాషను గురించి తెలుగు ఎంత చెప్పినా తక్కువే అన్నారు. ఆయన ఏమన్నారంటే అసలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అలాగే ప్రపంచంలోకి వెళ్ళిన ఏకైక అజంతా భాష అనగా మన అచ్చులతో అంతమయ్యే భాష మన మాతృభాష. అట్టి భాష మన మాతృభాష కావడం మన పూర్వజన్మ అదృష్టం. ఆంగ్ల భాషను ఇతర భాషలు నేర్చుకోవద్దన్నది దీని ఉద్దేశం కాదు. ఎన్ని భాషలు నేర్చుకున్నప్పటికీ మన మాతృభాషను మాత్రం మర్చిపోవద్దన్నదే దీని ఉద్దేశం. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నా నమస్కారములు.